దిగారు. కాలేజీ యూనివర్సిటీ వల్ల 860 మంది విద్యార్థులలో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత పొందారని వాపోయారు. బీఎస్సీ ఎలైడ్ సైన్స్ విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాలేజీ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని బీఎస్సీ ఎలైడ్ సైన్స్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. 2023 ప్రారంభమైనటువంటి బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్సులకు సంబంధించి ఏప్రిల్ 20 నాడు ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 29 కంప్లీట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సబ్సిడరీ ఎగ్జామ్స్ కూడా మే 1 వీక్లో కంప్లీట్ అవ్వడం జరిగింది. అవే రిజల్ట్ వచ్చేసి ఈ నెల 22 నాడు రిలీజ్ అవ్వడం జరిగింది. త్రూ అవుట్ ద స్టేట్ ఓన్లీ 16 మెంబర్స్ పాస్ అవ్వడం జరిగింది. 860 మెంబర్స్లో 16 మెంబర్సే పాస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అది యూనివర్సిటీ నుంచి కరెక్ట్ సిలబస్ ఇవ్వకపోవడం, టైం టేబుల్ ఇవ్వకపోవడం, కరికులం ఇవ్వకపోవడం, ఫ్యాకల్టీ లేకపోవడం. మాకు ఏదైతే ఫ్యాకల్టీ చెప్పిర్రో వాళ్ళంతా పీజీ వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు చెప్పాల్సిన ఫ్యాకల్టీ హెచ్ఓడీస్, ప్రొఫెసర్స్ ఇలాంటి వాళ్ళు చెప్పాలి. కాబట్టి మాకు హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు. మేము డిఫరెంట్ అంటే వివిధ ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని పోతుంటాం. మేమందరం అలైడ్ హెల్త్ సైన్సెస్ స్టూడెంట్స్. మా వెబ్సైట్ మాకు ఈ కోర్స్ అన్నది కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేశారు. మేమందరం పాస్ అవుట్ అయింది 2021 ఇయర్లో. మా బ్యాచ్ ఇప్పుడు అలైడ్ సైన్సెస్ బ్యాచ్ మాది 2022-23, కానీ మా క్లాసెస్ స్టార్ట్ అయింది 2023 ఏప్రిల్ 15 రోజు. ఆ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో మాకు బుక్స్ లేవు, ఫ్యాకల్టీ లేదు, క్లాస్ రూమ్స్ లేవు, అండ్ ఏ ఫెసిలిటీ అన్నది కల్పించలేదు మాకు కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా. సిలబస్ అనేది మాకు ఎగ్జామ్స్ ముందు 2 మంత్స్ ముందు వచ్చింది. ఎగ్జామ్స్కి ఎగ్జాక్ట్గా 1 మంత్ ముందు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దానికి 1 మంత్ ముందు సిలబస్ అన్నది రిలీజ్ చేశారు. ఆ సిలబస్ అన్నది ఇచ్చాక కూడా అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి అయినా కానీ మేము మా వంతు మేము రాసాం సార్. రాసినా మాకు మార్కులు అన్నది తక్కువ వేశారు. మేమందరం ఇంటర్లో 900+ 950+ మార్క్స్ వచ్చిన వాళ్ళమే. కానీ మాకు ఇప్పుడు ఈ ఇయర్లో 860 మెంబర్స్ ఎగ్జామ్స్ రాస్తే ఓన్లీ 16-25 మెంబర్స్ని పాస్ చేశారు. అలాగే మేమందరం